ప్రతిభ ఉన్న ఆటగాడికి ఎక్కడైనా పట్టం కడతారు అనడానికి నిలువెత్తు సాక్ష్యం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అంతటి స్థాయి ఆటగాడిని మళ్లీ చూడగలమా అని అనుకుని అభిమాని ఉండడు. కానీ సచిన్ టెండూల్కర్ స్థాయిలో బ్యాటింగ్ చేస్తూ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులను బద్దలు కొడుతూ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో సృష్టించిన సంచలనాలు అందరికీ తెలిసిందే. కానీ ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్న తర్వాత కోహ్లీ 2 సంవత్సరాల పాటు సెంచరీ లేకుండానే కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 70 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లీ 71వ సెంచరీ ఎప్పుడు కొడతాడా అని అభిమానలోకం ఎదురుచూస్తూ ఉంది. అందులో పెద్ద వింతేమీ లేదు గాని పాకిస్తాన్ ఆటగాళ్లు అభిమానులు కూడా కోహ్లీ 71వ సెంచరీ కోసం ఎదురుచూడడం విశేషం. ఈ విషయాన్ని పాకిస్తాన్ సూపర్ లీగ్ మేనేజర్ హసన్ చీమా తన ట్విట్టర్లో ప్రస్తావిస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. హసన్ చీమా ఏమని రాశాడంటే, ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో నాకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. దీని గురించే నేను ట్వీట్ చేయాలని సంకల్పించాను. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో చాలా మంది ఆటగాళ్లు అభిమానులు ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 71వ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత నాకు మాట రాలేదు. ప్రతిభ ఉన్నవారిని చిరకాల ప్రత్యర్థులైనా సరే ఆదరిస్తారనే దానికి ఇది నిలువెత్తు ఉదాహరణ. కోహ్లీ నిజంగానే ప్రపంచ స్థాయిలో ఆటగాడు, అసాధారణ ప్రతిభావంతుడు. అతడి ఆటను చూస్తూ ఉంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది అని రాశాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.